మరో కాల్ ఉందండి, ఆనంద్ కాల్ చేస్తున్నారు యూకే నుంచి. ఆనంద్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం అండి, నేను కూడా ఇదే అడుగుతున్నానండి. మాది సొంత ఊరు కైకలూరు. నేను చాలాసార్లు మీకు ఈ ఈటీవీలో వచ్చినటువంటి మీ వైసీపీ నేతలను అడిగానండి. అక్కడ డ్రైనేజ్ అంతా మూసేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టేసుకుంటున్నారు, కాంపౌండ్ వాళ్ళు వేస్తున్నారు. అక్కడున్న లోకల్ మీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ అని ఉన్నారు, ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చెప్తే అది. మీరు ఇలా వాలంటీర్లు చాలా మంచిగా చేస్తున్నారు అది ఇది అంటారు. ఒక్క విషయం చూపించండి మా విలేజ్కి వచ్చి మీ వాళ్ళు మంచిగా చేసింది. నేను ఎన్నోసార్లు వెళ్ళాను ఈ ఇయర్లో, లాస్ట్ ఇయర్లో, ఏమి లేదండి, సేమ్ అదే. మీరేంటంటే మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఏమీ లేదండి. ఏ పార్టీకి మేము ఓటేయమండి, ఎందుకంటే మీరు యుర్ ఆల్ వెరీ క్యాపబుల్ పొలిటీషియన్స్ వేర్ యూ విల్ ట్రై టు మానిపులేట్ ద పీపుల్ అండి. థ్యాంక్ యూ. హూ ఇస్ యాక్చువల్లీ మానిపులేటింగ్ అంటే ఎల్లో మీడియా మానిపులేటింగ్ ఆంధ్రప్రదేశ్ సిటింగ్ ప్రెట్టిలీ ఇన్ హైదరాబాద్. వాళ్ళు కాంతి సీకులు అండి. మీరు ఎక్కడో యూకే నుంచి, యుఎస్ఏ నుంచి ఆవేదన వెళ్ళిపోచ్చినట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఫిలిం సిటీ స్టూడియోల్లో లేకపోతే సురక్షితంగా వేరే స్టేట్ లో ఉంటూ వాళ్ళ లగ్జరీస్ ట్యాక్సులు అన్ని కూడా అక్కడే కట్టుకుంటూ ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫిలిం సిటీ కట్టచ్చు, లేకపోతే ఇంకోటి కట్టచ్చు. ఎక్కడ ఏం రాలేదండి, ఏ పెన్షన్ రాలేదు, ఎవరిని ఆదుకోలేదు, ఆరోగ్యశ్రీలో మొత్తం తెలంగాణ నుంచే కాకుండా అనేక రాష్ట్రాల్లో వలసలు పోయిన వాళ్ళందరూ బతుకుండడానికి ఆంధ్రప్రదేశ్ పోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ లో కోవిడ్ ని చేర్చారు, ఖచ్చితంగా బతికిపోతాం, ఏదైనా చేసుకోం బతకచ్చు, ముందు ఆంధ్రప్రదేశ్ ఇది వెళ్తే బతకచ్చు అని చెప్పి వచ్చారే, దేశం కాదు ప్రపంచం అంతా సఫర్ అవుతున్న ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వైపు. వీఆర్ లివింగ్ ఇన్ టూ డిఫరెంట్ వరల్డ్స్. ఇఫ్ యు నాట్ సర్ప్రైజ్డ్ బై యువర్ ఎగ్జిస్టెన్స్, యువర్ హ్యూమానిటీ ఇస్ ఇన్కంప్లీట్. We all have been conditioned in a particular way to live our life in the society. If you give up your need to be right, 95% of your life will change. Reality is something that I can't manage always. If you really want access to reality, you have to go beyond thought. This and more, streaming on News 9 Plus. Subscribe now. అనేక మంది వస్తుంటే కాలినడకలో వచ్చిన వాళ్ళని బస్సులన్నీ ప్రొవైడ్ చేసి మన రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నామే, అక్కడికి వాళ్ళ గుజరాత్ లో వలసన్న మత్స్య కార్మికులకి మళ్ళీ వాళ్ళకి వలసలు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేసాం, వేటకు పోకుండా ఉన్న రోజుల్లో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాం, ప్రతి ఒక్క సెక్టర్ ని మేము ఆదుకున్నాం. ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా ఉంది. పెట్టుబడుల సదస్సు ద్వారా విశేషంగా పెట్టుబడులు ఆకర్షించాం, కోస్టల్ కారిడార్ ని ఒక వరంగా మార్చాం, 4 పోర్ట్లు తీసుకొచ్చాం, పోర్ట్లెడ్ సిటీలు డెవలప్ చేస్తున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ అంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో మీరు చూసే కొత్త నిర్వచనానికి నాంది పలుకుతున్నాం. కాబట్టి మాకు ఇచ్చిన 5 సంవత్సరాల సమయంలో 3 సంవత్సరాలు మాత్రమే పనిచేయగలిగాం, 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా పోయినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని కారణాలు చెప్పి వాయిదా వేయకుండా నిజంగా నిర్భయంగా నిట్టూర్పులు లేకుండా విడుదల చేశాం, ప్రజల్ని కాపాడుతున్నాం, ఇచ్చిన హామీలను అమలు చేసాం. ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం ఏముంటుంది? అసలు అంత ధైర్యం ఉంటే మేము అన్ని సెక్టర్లో ఫెయిల్ అయ్యంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన ముఖ్యమంత్రిగా 40-45 సంవత్సరాలు ఇండస్ట్రీ ఏదైతే రాజకీయం అనేది ఆయన దృష్టిలో ఇండస్ట్రీ కాబట్టి అంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వ్యక్తిగా ఒక్కడే ఎందుకు పోటీ చేయట్లే? 0.5% 1% లేని బీజేపీని ఎందుకు కలుపుకున్నాడు? మరో సినిమా యాక్టర్ ఎందుకు కావాల్సి వచ్చాడు? ఒక సినిమా యాక్టర్ ఆయన బావమరిదే ఉన్నాడు. భయం, జగన్మోహన్ రెడ్డి గారు జనంలో బలంగా ఉన్నాడన్న భయము వాళ్ళని కూటముల వైపు నడిపించి పొత్తులు ఉన్నవి లేని కలుపుకొని ఉన్న ఎల్లో మీడియా మొత్తం మమ్మల్ని విమర్శించడం తప్ప, వాళ్ళు 14 సంవత్సరాల్లో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క స్కీమ్ మంచిది ప్రజలకు చేస్తుంటే చెప్పమని చూద్దాం, గుండెల మీద చేసుకోమని చెప్పమంటే మీరు చెట్టు ఇంకుడు గుంటలు జనభూమి కమిటీలు అంటే తరిమి కొడతారని భయం. కాబట్టి వాళ్ళకి అంత సీను లేదు, సినిమా లేదు. ఈ ఎలక్షన్ తర్వాత టీడీపీ టోటల్ గా ఇప్పటికే దివాలా తీసిన పార్టీ, టీడీపీ రాబోయే రోజుల్లో తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ అవుతుంది. Right.